పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, సోషల్ మీడియా వేదికగా జగన్ సైకోలట వాళ్ళు నీచమైన పోస్టులు పెడుతున్నారట. మీరు ఎన్టీ రామారావు గారి గురించి ప్రస్తావించారు కాబట్టి నేను అక్కడి నుంచే మొదలు పెడతాను. ఎన్టీ రామారావు గారిని బట్టలు లేనటువంటి కార్టూన్లు ఈనాడు పేపర్లో వచ్చాయి. వచ్చింది ఈనాడు పేపర్లో వచ్చాయి. బట్టలు లేకుండా నిలబెట్టారు ఆయన. అదేవిధంగా మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే బట్టలు లేకుండా నిలబెట్టారు. ఎవరు చేస్తున్నారు ఇవంతా? రెండోది, ఇప్పుడు జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జగన్ పైన కానీ, ఆయన కుటుంబ సభ్యులపైన కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులపైన కానీ, లేకపోతే మహిళా మాజీ మంత్రులు కానీ, వీళ్ళందరిపైన ఒకటి రెండు పోస్టులు మీకు చూపిస్తారు. ఈ ప్రవచనాలపైన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న ప్రవచనాలు కానీ, లేకపోతే సుమతి శతకాలపైన కానీ మీరేమంటారు? ఒకసారి మీ దగ్గరకు వచ్చి నేను కొన్ని పోస్టులు చూపిస్తాను. ఇవేంటంటే అన్ని అందరికీ అన్ని చూపించేవి కావు. ఇవి చూడండి. చెప్పుకోవడానికి లేదు ఇక. ఇది చూడండి, కోర్టుకు ఎక్కిన సైకో జగన్, శాడిస్ట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారి మీద పెట్టినటువంటి పోస్టు, ఆమె ఫోటోతో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఇది భారతి గారి గురించి రాసిన పోస్టు. ఇది రెడ్డి అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని వాళ్ళ ఆ కమ్యూనిటీ కాదు, అయినా సరే అలాంటి వాళ్ళతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పెట్టింది. వీటన్నింటికంటే ఒకటి, ఎందుకంటే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఆయన ఫ్యామిలీ మీద పెట్టినటువంటి పోస్టులు చదివి వినిపించారు కాబట్టి పబ్లిక్గా నేను కూడా అందరికీ చూపిస్తున్నాను. అప్పటివరకు నేను ఎప్పుడూ చూపించలేదు, ఆయన చూపించారు కాబట్టి. ఇది ఒక్కసారి చదివి వీటిపైన ఒక్కసారి రియాక్ట్ అవ్వండి. ఇది ఇది ఒక్కసారి చదివి మీరే రియాక్ట్ అవ్వండి సార్. మీరు పైకి చదివినా ఓకే, ఎందుకంటే అంబటి గారు చూపించారు, చెప్పారు. కాదు, ఎన్టీ రామారావు నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల వరకు ఇవన్నీ న్యాయస్థానాలకు తెలియవా అన్నా, పోలీసులు తెలియవా అన్నా? న్యాయస్థానాలకు తెలియాలంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, పోలీసులు సరిగా ప్రవర్తించట్లేదు, అక్రమ కేసులు పెడుతున్నారు, మేము వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము, కోర్టులో నిలబెడతాము, మళ్ళీ అధికారంలోకి వచ్చారంటే వచ్చిన తర్వాత అంటే, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని కోర్టులు సుమోటోగా తీసుకోవాలంటారు. వీటి గురించి పట్టించుకోరట. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకోవాలంట కోర్టులు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్. వీటి గురించి మాట్లాడట. పవన్ కళ్యాణ్ పబ్లిక్, అతని మాటలు ఏది ఒక్కడ కూడా మీరు సీరియస్గా తీసుకోకండి. ఎందుకు చూ, అప్పుడు అప్పుడే మానేశాను నేను, ఒకప్పుడు సిన్సియర్ అనుకున్నా. అతను పబ్లిక్లోకి వచ్చి, నారా లోకేష్, మా అమ్మని డబ్బులు ఖర్చు పెట్టి అమ్మ నా బుద్ధులు తిట్టించావు, కబడ్దారు అన్న పవన్ కళ్యాణ్. తర్వాత వాళ్లలో కలిసిపోయి అదే నారా లోకేష్ను వాడేసుకొని అన్నదమ్ముల్లాగా మళ్ళా పదవులు పంచుకున్నారంటే, అతని గురించి మనం ఈ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా, చెప్పాల్సిన అవసరమే లేదు. చూడు పోస్టులపైన ఏమంటారు, ఎవడ కదండి, వీళ్ళపైన యాక్షన్ తీసుకోరా. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఎందుకు మాట్లాడతారు? కాదు, వీళ్ళందరూ నేను చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో అందరూ మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి అక్కలు ఉన్నారు, వాళ్ళకి చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళకి బాబాయిలు, వాళ్ళకి పిన్నులు, అందరూ సొంత చెల్లెళ్ళు, అందరికీ వీళ్ళందరికీ అందరికీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. ఏనా? అవును. విన్నావా? వాళ్ళు ఇంత, మీరు తల్లిని ప్రేమిస్తారు, చెల్లెళ్ళు ప్రేమిస్తారు, ఒక పిన్నిని ప్రేమిస్తారు, అవ్వను ప్రేమిస్తారు, అమ్మమ్మని, నాయనమ్మని, నాయనమ్మ అని, ఒక అమ్మకి కాలుకు దెబ్బ తగిలితే విలవిల్లాడిపోయి అమ్మ నీకేమైంది అన్న మీరు ఎలా పెట్టారు తెలుసా? మీరు మంత్రి పదవి కోసం కూతుళ్ళను సైతం కామ పార్టీ నాయకుల దగ్గరికి పంపడానికి సిద్ధపడ్డ ఆంబోతు వినపడిందా సుకన్య? ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇదే మాటలు ఎవరైతే వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళకి ఇలాంటి మాటలు తిరిగి ఎవరైనా చెబితే అసలు మీరు బతకాలనిపిస్తుందా? కరెక్ట్. బతకాలనిపిస్తుందా? అదే మీ అమ్మగారి, మీ అమ్మగారి చూశారనుకోండి, అలాంటివి మీ అమ్మమ్మ చూసిందనుకోండి, మీ నాయనమ్మ చూసిందనుకోండి, చూస్తే ఏమిరా ఇది రాజకీయమా? ఇది ఆ సోషల్ మీడియా అంటే? సోషల్ మీడియా అంటే నేను పెద్ద పెదబాల శిక్ష అనుకున్నా. అంటే వీళ్ళెవరో క్యాస్టులను బట్టి మీడియా ప్రవర్తిస్తుంది, మేము క్రిస్టల్ క్లియర్గా ఉంటాము, ఎవడు మంచివాడైతే వాడినే మాట్లాడతాం, ఎవరు బ్యాడ్ అయితే వాడిని మాట్లాడతాం అని అనుకున్నాను నేను, అని అనుకున్నా. ఇది మీ ఇంట్లో ఆడాళ్ళుండి, మీ ఇంట్లో అక్కలుండి, మీ ఇంట్లో మీ కళ్ళ ముందు తిరిగే
పూజ చేసుకునే అమ్మ దగ్గర నుండి మీ అమ్మ మీ కళ్ళ ముందే పూజ చేసి తర్వాత మీకు ప్రసాదం పెడితే అలాంటి తల్లిని ఇలా కూర్చొని చేస్తే మీరు కత్తితో పొడి చంపారా? చచ్చిపోరు, లేకపోతే వాడిని చంపుతారు, లేకపోతే వాడిని చంపుతారు. అంబటి చచ్చిపోడు, చచ్చిపోలా తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఆంధ్రదేశంలో నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో మనుషుల్ని మనిషిగా చూడడు. ఎందుకు చూడడు అంటే అతని పదవి కోసం ఎంత దూరమైనా స్టూప్ డౌన్ అవుతాడు. ఎగ్జాంపుల్ చెప్తా, ది గ్రేట్ ఎన్టీ రామారావు, తను గుండె జబ్బు ఉంది, షుగర్ ఉంది, పెరాలసిస్ వచ్చింది, నాకు తోడు కావాలి 70+ ఏజీ, 77 దాటిపోయిన తర్వాత నాకు అండగా కావాలి, నాకు సర్వీస్ చేసేవాళ్ళు కావాలని చెప్పి లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు. భార్య చనిపోయింది కాబట్టి క్యాన్సర్తో. రామారావు కుటుంబ సభ్యులందరినీ పిలిచాడు, నా ఆస్తులన్నీ మీకు ఇచ్చాను కానీ, కొడుకుకిచ్చా, కూతురుకిచ్చా, అందరికి ఇచ్చా, లక్ష్మీపార్వతి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఆమె నేను సర్వీస్ కోసం పెట్టుకున్నా, స్వాంతన కోసం, ఒక తోడు కోసం. నన్ను స్నానం చేయించాలి, మిమ్మల్ని ఎవరు పిలుస్తారు? కొడుక, నాకు బాలకృష్ణ నాకు దగ్గరకు వచ్చి డైలీ స్నానం చేయించరా, నన్ను డైలీ కాళ్ళు నొక్కరా, నొప్పి వస్తుంది అని బాలకృష్ణ నువ్వు అనగలవా? కూతురు రాగలదా? కాబట్టి ఈ అమ్మాయిని చేసుకున్నానయ్యా, నా ముందు బిళ్ళలు కూడా నేను నా నోటుతో వేసుకోలేను. ముందు బిళ్ళలు ఇవ్వడానికి, అన్నం పెట్టడానికి, స్నానం చేయించడానికి, బట్టలు కట్టడానికి అని పెళ్లి చేసుకున్నానని చెబితే అలాంటి తల్లిని చంద్రబాబు నాయుడు ఉంపుడు కత్తగా మార్చాడు. బికాస్ ఆఫ్ పాలిటిక్స్, బికాస్ ఆఫ్ చైర్, ఆశ్చర్యపడక్కర్లేదు. రేపు మన నీ పెళ్ళాం గురించి నా పెళ్ళాం గురించి పెద్ద లెక్కలేదు వాళ్ళకి, పెద్ద లెక్కలేదు. అసలు పక్కింటూ ఆడదాన్ని బజారును పడేయాలంటే చాలా ఈజీ.